దీన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి, ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2ని పరిగణలోకి తీసుకోవాలని. ఈ ఆప్షన్ 3లో ఎవరైతే భూములు కోల్పోతున్నారో, ఇండ్లు కోల్పోతున్నారో, ప్లాట్స్ కోల్పోతున్నారో వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. దాదాపు వీళ్ళు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మంత్రిని చాలా సందర్భాల్లో ఘెరావు చేశారు, చాలా సందర్భాల్లో అడ్డుకున్నారు. ఒకవేళ ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోతే మంత్రి పేరు రా చచ్చిపోతామని వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో వీళ్ళు చాలా గట్టి ఫైట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వము భూసేకరణ చట్టం అనేది మనకు ఒకటి ఉన్నది, 2013 యాక్ట్. దాని ప్రకారంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తేనే రోడ్డు నిర్మాణం జరగాలి. కానీ ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీలన్నీ, ప్రజా సంఘాలు కానీ, ఇక్కడ బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కానీ అండ్ భారతీయ జనతా పార్టీ కానీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, వీళ్ళంతా అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు, నోటీసులు సరిగ్గా ఎవరికి ఇవ్వని పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టారు. అండ్ ఇంకొక ప్రధానమైనది ఏంటంటే, లీడర్ల భూములు కాపాడుకోవడానికి, వాళ్ళకు సంబంధించిన మనుషుల భూములు కాపాడుకోవడానికి ఈ ఆప్షన్ 3ని ఎంచుకున్నారన్న ఆరోపణ కూడా వినిపిస్తున్నది. సో ఏదేమైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటుంది, వీళ్ళేమో భూములు పోతున్నాయి, మమ్మల్ని ఎవరు ఆడుకోవాలని అంటున్నారు. సో ఇట్లా వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. సో ఇవాళ ఈ ధర్నాకి బీజేపీ నాయకత్వం వహిస్తున్నది, వాళ్ళ రాష్ట్ర ఈ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులంతా ఈ ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి బైపాస్ రోడ్ ఆప్షన్ 3ని రద్దు చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. లీడర్లు ఎక్కున్నారు. బాధితులు ఎంతమంది ఉన్నారు? అందరు బాధితులేనా? ముందు వరుసలో లీడర్లు ఉన్నట్టున్నారు. సో మనకు ఫస్ట్ బాధితులు, తర్వాత లీడర్లు, లీడర్లతో తర్వాత మాట్లాడదాం. ఎవరు మాట్లాడతారమ్మా? యా నమస్తే. ఏం జరుగుతుందమ్మా? ఎందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? మేము మా ప్లాట్లు పోతున్నాయి సారు. మేము కష్టపడి పైసా కూడా పెట్టుకొని చిట్టీలు వేసి కొనుక్కొని మాకు ఇప్పుడు మా ఆడపిల్లలకి ఇచ్చుకున్నాం సారు. 6 నెలల క్రింద నా బిడ్డకి ఇచ్చిన నేను 204 గదాల ప్లాట్ ఉంది నాకు. నా ప్లాట్లోనే రాయి బాతీరు. మాకేమి అయోమయ స్థితిలో ఉన్నాం. రాయి ఏంటిదో కూడా మాకు తెలియలే. పోయి చూసే వరకు ఇట్లా రోడ్డు పడుతుందని చెప్పేసరికి ఇప్పుడు 4 రోజుల నుంచి తిరుగుతున్నాం సారు. 4 రోజుల నుంచి తిరిగి మా ఫ్లాట్ వాళ్ళందరము, మేము మొన్న కూడా కాంటాక్ట్ సార్ ఇంటికి కూడా పోయినాము. మాకేమాత్రం కూడా స్పందించలే, ఒక మాట కూడా మాట్లాడలే, మాకేం సమాధానం కూడా చెప్పలే. మొన్న ధనశీరం పోయినప్పుడు కూడా నేను ఆయన కాళ్ళ మీద పడ్డా సారు. పడితే ఇందిరామ ఇండ్లు నేను ఎవరికి అన్యాయం చేయాలనుకుంటే ఒక్కటే మాట, అదొక్క మాట అన్నాడు, మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు కూడా వస్తాడేమో, మా ప్రజలది మా పేదవాళ్ళది బాధ వింటాడేమో అని కూడా మేము ఆన్నే 2 గంటలు వెయిట్ చేసినాము. కానీ కారు కూడా దిగలేడు సారు. ఏం సమాధానం కాదు. మీకు నోటీస్ వచ్చిందా? నోటీస్ రాలే. నోటీస్ రాలే, ఏం రాలే సార్. రోడ్డు పోతుంది, పోయేది మేము ఆప్షన్ 3 మేము ఓకే చేసినాం, పోతుంది అని రాళ్ళు బాతీరు సార్. ప్లాట్లలో రాళ్ళు బాతీరు. మాకు ఇంకేం కావాలి సార్? నోటీసులు ఇవ్వలే, మాకు ఎటువంటి సమాధానం చెప్పలే, మాకేం చేయలే, ఎటువంటి అయ్యే పరిస్థితిలో ఉన్నాం సార్. మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. అనుకుంటే నా వరసిద్ధి రెడ్డి సార్ గారు, నల్గొండ ప్రజలకు మేము అన్యాయం చేయము, మీరు ఎటువంటి అగాత్యాలు చేసుకోవద్దు, ప్రజలు అన్యాయం కావద్దు, మీ తరఫున మేము పోరాడతాం అని సార్ వాళ్ళు ముందుకొచ్చిర్రు. మాకు 3-4 రోజులు అంది ఇదే పోరాడుతున్నాం సార్. మేము మాకు న్యాయం జరిపించారు కదమ్మా, పరిహారం ఏదో ఇస్తారని సార్. మాకు ఇప్పుడు 40 లక్షలు వస్తాయి సార్ నా ప్లాట్కు. నా బిడ్డకు 40 లక్షలు వస్తుందని కట్నం ఇచ్చిన ఇస్తారా సార్? 40 లక్షలు ఇవ్వమను. మా అందరికి ఎంతెంత పోతుంది అంత కట్టియమంట సార్? మరి ఏం కట్టిస్తారు సార్? ఆయన కట్టియమని ఏం కట్టిస్తాడు? ఇందిరా మిల్లు ఇస్తాడు సార్. మాకు ఎందుకు ఇందిరా మిల్లు? మా కష్టపడే సొమ్ము ఎందుకు తీసుకోవాలి? మాకు ఆ ఇండ్లు ఎందుకు సార్? మా సొమ్ము మాకు ఉండాలి. నా బిడ్డ ఇంటికాడికి వచ్చింది సార్, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు పైసా కష్టం సాత కాదు. నా భర్త 55 ఏళ్ళు ఉన్నాడు, ఆయన సాత కాదు. నేను 25 ఏళ్ళు చేసిన నా బిడ్డకు, ఇప్పుడు నేను ఎక్కడ తెచ్చియాలి సార్? ఆయనకు 40 లక్షలు కన్నా నువ్వు భూమి ఎట్లానే పోని, నాకు 40 లక్షలు ఇవి అంటున్నా అల్లుడు. నేను ఏడు తెచ్చియాలి? మేమేం చేయాలి? ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం సార్ మేము. మాకు మా గ్రూప్లో ఉన్న వాళ్ళు మనం అందరూ న్యాయం జరగడానికి బీజేపీ నాగు వర్షిత్రెడ్డి సార్ దగ్గరికి పోయినాము. అమ్మ మీరెవ్వరు అన్యాయం కావద్దు, మీ తరఫున నేను నిలబడతా, నేను పోరాడతా అని. ఒకసారి మ్యాప్ ఒకసారి చూపించరా, దీన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బాధితులు ఎవరన్నా ఉంటే ఎనీవన్ ఎక్స్ప్లెయిన్. లీడర్లు వద్దు నాకు, లీడర్లు కాదు, బాధితులు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకసారి ఈ మ్యాప్లో ఈ ఆప్షన్ 3 ఎక్కడుంది? వన్ సెకండ్ ఎక్కడెక్కడెక్కడ? సరే సార్, ఇది ఆప్షన్ 1 అండ్ 2. ఒక్క నిమిషం ఆగండి. ప్రతిపాదన సార్, ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపాదించిన సార్. ఇది ఆప్షన్ 1. ఇక్కడ నుంచి కేశరా పానగల్ చేయాల్సి పానగల్ గేట్ల కింద నుంచి వెళ్ళి కేశరాపల్లి గుట్ట కింద అన్నారం తుప్పలపల్లి నుంచి SLBC వరకు వస్తుంది సార్. ఇది ఆప్షన్ 1, 11 కిలోమీటర్లు. SLBC అంటే ఇది మన దేవరకొండ వెళ్ళారు, సాగర్ రోడ్. ఓకే, దీని కాదని చెప్పేసి ఇది ఇది నేషనల్ నకరికల్ NH 565 సార్. ఇది దీనికి కాదని 11 కిలోమీటర్ కంప్లీట్ అవుతుంది సార్, దీనికి కాదని చెప్పేసి. ఇక్కడ మరి ఇక్కడ తీస్తే కూడా భూములు పోతాయి. ఐ ఓన్లీ అగ్రికల్చర్ భూమి సార్, ఆప్షన్ 1లో. ఇది ఆప్షన్ 2లో కూడా ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ సార్. ఇది ఆప్షన్ 2 ఎవరు తెచ్చారు?
అది కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించిందే సార్. అది వాళ్ళు అనుకున్నారా, ఇది 20 కిలోమీటర్స్ సార్, ఆప్షన్ 2 వచ్చేసి 20 కిలోమీటర్స్. దీన్ని కాదని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన ఈ రెండు కాదని ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఈ రెండు యాక్చువల్గా ఇది ఆప్షన్ 1, 2 కూడా కాదు. యాక్చువల్గా పానగల్ నుంచి నల్గొండ క్లాక్టవర్ నుంచి భాస్కర్ టాకీస్ మీదుగా మాచర్లకు వెళ్ళే రోడ్డు కలవాలి. అయితే లోకల్లో బడి ఉంది, గుడి ఉంది, మసీదు ఉంది అని టౌన్ పక్కన నుంచి తీయాలని ఆప్షన్స్ కోరారు. అయితే సిలాడియా కంపెనీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు, ఇస్తే ఫస్ట్ ఆప్షన్ 1 ఇచ్చారు వాళ్ళు. 11 కిలోమీటర్లతో ఓన్లీ 50 కిలోమీటర్లే వెళ్తుంది ఇది. తర్వాత ఏం చేశారు అంటే ఇది కాదు, మనము నేషనల్ హైవే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ చేయాలని 700 కోట్లతోటి 20 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆప్షన్ 2 చేశారు. దీంట్లో 90 హెక్టార్లు మాత్రమే పోతుంది. కానీ కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకుల భూముల విలువ రావడం కోసం ఇక్కడి నుంచి టౌన్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ మర్రిగూడెం బైపాస్ ఈ రెడ్ లైన్ అయితే ఏదందో ఇక్కడ మర్రిగూడెం నుంచి ఇక్కడ సాగర్ రోడ్డుకి 15 కిలోమీటర్లతోటి కొంతమంది నాయకులకు లాభం చేకూర్చే విధంగా ఈ ఆప్షన్ 3ని తీశారు. ఇందులో ఆప్షన్ 3లో మొత్తం ప్లాట్లు కొత్తగా కట్టుకున్న ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే మేము కాదు కాదు, ఇప్పుడు మీరు లీడర్లు అంటే ఎవరెవరు లీడర్? అధికార పార్టీ లీడర్లు అండి. ఏమున్నాయి అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ భూముల విలువ కోసమే కేవలం ఆప్షన్ 3 తీశారు. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ హోమ్స్, కమర్షియల్ మడిగలు ఉన్నాయి. రూపాయి కష్టపడి కొనుక్కున్న ఏ ఇయర్లో తీసుకొచ్చారు ఆప్షన్ 3? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తీసుకొచ్చారు. కాకపోతే రాళ్ళు మాత్రం మన ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చేశారు. అంతకుముందుకే తెలుసు వాళ్ళకి ఇది. కానీ అప్పుడు రాళ్ళు బాతలే, ఎలక్షన్లో ఓట్లు వేయరనే లాభంతో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాళ్ళు బాతారు. ఇప్పుడు మేము 15 ఏళ్ళకెళ్ళి మేము 5 గ్రాం అన్నదమ్ములం కలిసి ఒక దగ్గర 1500 గజాలు కొనుక్కున్నాం అన్న అద్దంకి పక్కన. రేపు రోడ్డు వస్తుంది ఏమో, మా పిల్లలకు ఉపయోగపడుతుందని ఆ రోడ్డు పక్కన నుంచి రోడ్డు తీస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అన్న. ఇది ఆల్రెడీ 5 కిలోమీటర్ల అద్దంకి బైపాస్ ఆల్రెడీ రోడ్డు ఉన్నది, రోడ్డు మీద మళ్ళీ రోడ్డు తీస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మున్గోడు రోడ్డు బైపాస్ రోడ్డు ఉంది, రోడ్డు మీద రోడ్డు తీస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద రోడ్డు తీయడం వల్ల ఏమైనా లాభం వస్తుందన్న? ఊర్లో పండు తీస్తే ఇక్కడ పంట పొలాలు వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళ భూములకు విలువలు వస్తాయి, వాళ్ళు స్వాగతిస్తున్నారు. మేము వద్దు అంటున్నాం, 2000 మంది 3000 మంది ప్లాట్లు పోతున్నాయి, ఇళ్ళ మధ్యలో నుంచి పోతుంది. దయచేసి ఈ ఆప్షన్ రద్దు చేయమని మంత్రి గారిని కోరుతున్నాం. యా ఇంకెవరమ్మా, ఇంకెవరు? మీది 200 గజాలు, మీదెంత పోతుంది? మీద ఎన్ని గజాలు పోతుంది చెప్పమ్మా. మీ సార్ చిన్న చిన్న పిల్లలు సార్, 3 ఏళ్ళ 12 అబ్బాయి సార్, చిన్న పిల్లలు సార్, భర్త చనిపోయింది సార్, చిన్న పిల్లలు అప్పుడు 3 ఏళ్ళ అబ్బాయి పిల్లలు అప్పుడే సార్ కూడబెట్టుకొని కూలినాలు చేసుకొని ప్లాట్ కొన్నాను సార్. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళకి చదువులోకి అమ్మాలంటే ఇప్పుడు ఉన్న ప్లాట్ పోతుంది సార్, మాకు చాలా ఇబ్బంది. ఎన్ని గజాలు ఉందమ్మా? 204 గజాలు సార్. ఇప్పుడు మధ్యలంగా పోతే ఇప్పుడు కూలినాలు చేసుకుంటాం సార్, మాకు చిన్న పిల్లలు సార్, ఇప్పుడు వాళ్ళు ఇల్లు లేదు, భర్త లేదు, కన్నా బాధలు పడి ప్లాట్ కొన్నాం సార్. ఎప్పుడు తెలిసింది ఇది ఇది చేస్తున్నారని? ప్లాట్ సార్ ఇక మధ్యాహ్నం తెలిసింది సార్, 3 నెలల సందే మేము ప్లాట్ కొని 10 ఏళ్ళు సార్, చిన్నపిల్లలు అప్పటి నుండి కొన్నాం సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్, పిల్లలు చదివించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఓకే, మీదమ్మా మీద ఎన్ని గజాలు? 300 గజాలు ఇల్లు. 300 గజాలు ఇల్లా? ఇల్లు ఉన్నది ఆల్రెడీ, అదే ఇంట్లో ఉంటున్నారు? అదే ఇంట్లో ఉన్నారు, రోడ్డు మీద ఇల్లు సార్. బిడ్డ ఇంట్లో సగం బిడ్డకి ఇచ్చినాం సార్. ఇప్పుడు ఆ బిడ్డ కట్నం ఎట్లా ఇవ్వాలి? మాకు మా ఆయనకు బీపీ, షుగర్, నాకు ముఖాల నొప్పులు వచ్చినాయి, మరి మేము ఏడు ఉండాలి? మా పరిస్థితి ఏంటి సార్? మరి మా పరిస్థితి మేము ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు మీరు? ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంటికి నోటీస్ ఇచ్చినా మీకు వచ్చే? నోటీసులు ఇవ్వలేదు సార్, రాళ్ళని బట్టే అలా తిరుగుతున్నాం అంతే సార్. ఎక్కడ నాటిరు మీ ఇంటికి? మా ఇంటికి కొంచెం ఒక 2-3 మీటర్ 5-6 మీటర్ దూరంగా పాతిరు. వీళ్ళు కూడా పోతుంది? మా ఇల్లు కూడా మొత్తం పోతుంది సార్. మరి తీసుకుంటాం అంటున్నాడు కదా, ఏం చేయాలో మాకేం అర్థం కాదు సార్. మరి మాకు ఏం చేస్తే ఏం న్యాయం చేస్తారో మాకు తెలియదు సార్. మరి డెవలప్ చేయాలి కదా, రోడ్డు కావాలి కదా, జనాలకు అంటారు కదా, మరి ఎట్లా? ఇల్లు లేక ఎక్కడ పోం సార్? మరి ఎక్కడ పోం? మరి మా చేతకాండంలో ఎక్కడ పోవాలి ఇప్పుడు? మేము అటు ఇటు కాకుంటున్నాం కదా. ఇప్పుడు మాకు కట్టుకోవడానికి చేత కాకుంటుంది, మాకు ఇద్దరికి చెరొక జబ్బు, మరి ఆ పిల్లలు ఏడు, ఇద్దరు ఆడపిల్లలే, వాళ్ళ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మావి 3 ప్లాట్లు ఉన్నాయి, మా పిల్లల డెవలప్మెంట్ కోసం నల్గొండ దగ్గర కొనుక్కున్నాం. ఇప్పుడు అయిపోతున్నాం, ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఎంతో కొంత పైసలు ఇస్తారట కదా? ఏమి ఇస్తారు సార్? వాళ్ళు ఏమి ఇస్తారు? 500 గజం అంటారు. మరి ఇప్పుడు అవి కోట్లు వస్తాయి మేము అమ్ముకుంటే, అవి ఏం చేసుకో, ఏం చేసుకోం సార్? అవి మేము అవి దొరుకుతాయా? మరి ప్రభుత్వంతో కొట్లాడగలుగుతారా మీరు? ఎంతకాలం కొట్లాడుతున్నాం సార్? మరి చేస్తున్నాం. మరి ఏం చేస్తారో మీరు? మేము ఎప్పుడు ఇన్నే కూర్చుంటాం. మేము వచ్చిందా? మంత్రి ఏమంటున్నారు? మరి పోయి కలిసిరు కదా. కలిసినాం, కలిస్తే ఎవరు ఎవరికి ఏం మాట్లాడతలేరు, సమాధానం చెప్తలేరు, తప్పించుకుంటుండు. ఇక మేము గిట్టనే పోరాడతామని పోరాడుతున్నాము.
మీరు కూడా పోయిరా మంత్రి దగ్గరికి? ఏమంటారు? ఏం రెస్పాండ్ ఏం కావట్లేరు. మేము ఇందిరా మిల్లు కట్టిస్తాము, ప్లాట్లు ఇస్తాము, అది ఇది అని మొబ్బి పెట్టి ఎమ్మటే జారుకుంటున్నారు. దీనికి అసలుకి కొంచెం కూడా స్పందన కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. మీరేమైతే మాకేంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు. ఫైట్ ఇట్లానే నిరాధ దీక్ష చేస్తాం. ఎన్ని రోజులకు వస్తాడు అన్ని రోజులు ఇక్కడనే కూర్చుంటాం, ఇక్కడనే అన్ని చేస్తాం. ఇంకా ఏం చేస్తాం సార్, మరి మా బతుకులే రోడ్డు మీద పడ్డాయి. ఇప్పుడు మేము ఎంత కనిపోయి ఏం చేయాలి? మేము ఎన్ని రోజులు కష్టపడితే ఇది సంపాదించుకోగలుగుతాం? మా పిల్లల భవిష్యత్తు ఏంది? మా పిల్లల కోసమైనా సార్ మేము ఇప్పుడు రోడ్డు, మా పిల్లలు మేము అందరం రోడ్డు మీద పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మేము అసలు ఎన్నడూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ లేడీస్ మీ కూడా రోడ్డు మీదనే మొత్తం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొమ్మటిరెడ్డి గారు వాళ్ళే ఏదో ఒకటి ఆలోచించుకొని మాకు న్యాయం జరిగేలాగా చూడాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు బైపాస్ రోడ్డు అవసరం ఎంత వరకు ఉన్నది? ఎవరైనా టెక్నికల్గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎవరమ్మా?